हाय फ्रेंड्स, वेलकम बैक टू टेक रेलवे। मुंदुगा मीरु मन चानल्नी फस्ट टाइम चूस्तुन्नट्लयिते प्लीज सब्सक्राइब चेसुकोंडि, अलागे नोटिफिकेशन्स कोसम पक्कने उन्न बेल ऐकान कोट्टंडि। इदिवरके तेलंगाण आंध्रप्रदेश मध्यलो ओक वंदे भारत एक्सप्रेस ट्रैन अनेदि तिरुगुतुंदि। ई ट्रैन नि भारत प्रधानि नरेंद्र मोडी गारु जनवरी नेलल्लो प्रारंभिंचारु। విశాఖపట్నం సికింద్రాబాద్ మధ్యలో తిరిగే ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్కి ప్రజల నుంచి మంచి స్పందన అనేది వస్తుంది। దీనిని దృష్టిలో ఉంచుకొని మరొక వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ని తెలుగు రాష్ట్రాలకి కేటాయించడం జరిగింది। అయితే ఈ ట్రైన్ మీద రైల్వే శాఖ ఆరా తీయడం జరిగింది। ఏ రూట్లో ప్రారంభిస్తే ఈ ట్రైన్కి మంచి స్పందన వస్తుంది అనే విధంగా రైల్వే శాఖ ఆలోచించింది। అయితే ఫైనల్ గా అయితే ఒక రూట్ ని ఖరారు చేసినట్టు తెలుస్తుంది। సికింద్రాబాద్ నుంచి తిరుపతికి మన తెలుగు రాష్ట్రాల్లో రెండవ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ ని ప్రారంభించాలని రైల్వే శాఖ భావిస్తుంది। దీనికి తగ్గట్టుగా ట్రయల్ రన్ కూడా చేసినట్టు తెలుస్తుంది। వచ్చే నెల ఫిబ్రవరిలోనే ఈ ట్రైన్ స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉన్నాయి। ఒకవేళ ఫిబ్రవరిలో ఈ ట్రైన్ స్టార్ట్ అయితే ఇది మన ఇండియాలో 11వ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్। మన తెలుగు రాష్ట్రాల్లో ఇది 2వ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్। ఆల్్రెడీ మహారాష్ట్రకి 2 వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్స్ ని కేటాయించడం జరిగింది। ఈ ట్రైన్స్ కూడా ఫిబ్రవరి నెలలోనే స్టార్ట్ కాబోతున్నాయి। ఈ ట్రైన్ కన్నా ముందు ఆ ట్రైన్స్ స్టార్ట్ అవుతే ఈ తిరుపతి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ అనేది 11వ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ అవుతుంది। ఒకవేళ ఇదే ఫస్ట్ స్టార్ట్ అయితే ఇది 9వ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ అవుతుంది। అయితే ఇదివరకు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ ని కేటాయించగా ఈ ట్రైన్ ని విశాఖపట్నం డివిజన్ కి కేటాయించడం జరిగింది। అయితే ఇప్పుడు ఈ సికింద్రాబాద్ అలాగే తిరుపతి మధ్యలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ అనేది అందుబాటులోకి వస్తే ఇప్పుడు ప్రారంభమవుతున్న ఈ 2వ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ ని సికింద్రాబాద్ కి కేటాయిస్తున్నట్లు తెలుస్తుంది। హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్ళే భక్తులకి ఈ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ అనేది చాలా కన్వీనెంట్ గా ఉంటుంది। ప్రయాణ సమయం అనేది చాలా వరకు తగ్గిపోతుంది। అయితే ఈ సికింద్రాబాద్ నుంచి తిరుపతికి వెళ్ళే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ అనేది ఏ రూట్ లో ప్రయాణిస్తుందా అనేది చాలా మంది ఎదురు చూస్తున్నారు। అయితే సికింద్రాబాద్ నుంచి తిరుపతికి వెళ్ళడానికి మొత్తం 4 రూట్లు అనేవి అందుబాటులో ఉన్నాయి। అందులో ఒకటి వచ్చేసి సికింద్రాబాద్, కర్నూల్, గుత్తి, కడప, తిరుపతి। ఈ రూట్ అనేది ఒకటి ఉంటుంది। మరొక రూట్ వచ్చేసి సికింద్రాబాద్, నల్గొండ, గుంటూరు, నెల్లూరు, తిరుపతి। మూడవ రూట్ వచ్చేసి సికింద్రాబాద్, కాజీపేట్, విజయవాడ, తిరుపతి। నాలుగవ రూట్ వచ్చేసి సికింద్రాబాద్, రాయచూర్, గుంతకల్లు, కడప, తిరుపతి। ఈ రూట్లు అనేవి సికింద్రాబాద్ నుంచి తిరుపతికి వెళ్ళడానికి అందుబాటులో ఉంటాయి। అయితే ఈ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ అనేది ఏ రూట్లో ప్రయాణిస్తుందా అనే దాని మీద ఇప్పటికీ కూడా మనకి కరెక్టుగా క్లారిటీ అనేది రాలేదు। అయితే ఈ రూట్లలో అన్నిట్లో కంటే ఎక్కువగా వినిపిస్తున్న పేరు వచ్చేసి, అలాగే 50% ఛాన్స్ వచ్చేసి సికింద్రాబాద్, విజయవాడ, నెల్లూరు, తిరుపతి। ఈ రూట్లోనే ఈ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ అనేది అందుబాటులోకి వస్తున్నట్లు తెలుస్తుంది। ఇదే రూట్లో ఈ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ అనేది చెన్నై నుంచి వచ్చి ట్రయల్ రన్ అనేది చేసింది రాత్రిపూట। అయితే ఫిబ్రవరి నెలలో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి రాబోతున్నారు। అయితే ఈ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ కూడా అదే రోజు ప్రారంభించే అవకాశాలు అనేవి ఉన్నాయి। ఒకవేళ ఈ ట్రైన్ ఫిబ్రవరి నెల 13వ తారీఖున అందుబాటులోకి వస్తే 13వ తారీఖున ఇనిగ్రల్ రన్ ఉంటుంది, అలాగే 14వ తారీఖున ఈ ట్రైన్ ప్రజలకి అందుబాటులోకి రాబోతుంది। ఈ సికింద్రాబాద్, తిరుపతి మధ్యలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ని ప్రారంభించడంపై మీ అభిప్రాయాన్ని ఒకసారి కామెంట్ చేయండి। అలాగే ఇలాంటి మరిన్ని మోర్ రైల్వే అప్డేట్స్ కోసం మన టెక్ రైల్వే ఛానల్ని ఫాలో అవ్వండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।